తెలంగాణ రాష్ట్రం అప్పు లేదు పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి అని చెప్పంటున్నావు పొట్టుపొట్టు భూములు అమ్ముతున్నావు నీకు లిక్కర్ దందా మీదే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లిక్కర్ దందా మీద ఏం చేస్తున్నావు పైసలని కేంద్రం ఇచ్చిన పైసలు డైవర్ట్ చేయవద్దు అంటే 14 రోజులుగా సమయస్తుంటే మానవత్వం లేకుండా రాక్షసులక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో వివరిస్తూ కనీసం వాళ్ళు ఎండనక వానక దీక్షలు చేస్తున్నారు వర్షాలు పడ్డ టెంట్ కింద దీక్షలు చేస్తున్నారు వాళ్ళని విలిసి మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖత్వ ప్రభుత్వం ఇంత నిర్లజ్జగా నిస్సుగా వివరించే ప్రభుత్వం దేశం లెక్కలేదు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇతర రాష్ట్రాల్లో శాలరీ చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఈ సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించి వీళ్ళ శాలరీ చూడు నువ్వు ఇచ్చే 15 20 రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి 15 20 రూపాయలతోని ఏ కుటుంబమైనా గర్సదా ఒక్క నీ కుటుంబంలోనే దాదాపు నెల 10 లక్షల రూపాయలు జీతం నీకే నీ బిడ్డకి జీతమే నీ అల్లుడికి జీతమే నీ కొడుకు జీతమే నీ సడగుడు కొడుకు జీతమే మీ ఇంట్లో ఐదుగురికి జీతాలే లక్ష లక్షల జీతాలు మీ ఇంట్లో ఐదుగురికి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఉద్యోగులు ఏమన్నా కంట్రాక్ట్ అనే పేరు ఏమన్నా అన్నావు మరి వీళ్ళు ఎవరు వీళ్ళు నీ నోరా తాటిమంటారు అనేది వీళ్ళు ఎవరు వీళ్ళు రెగ్యులర్ చేయడానికి నీకు ఎన్నో అభ్యంతరం ఎన్ని చెప్పి ఓన్లీ 40% ఇచ్చే పైసలు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది వచ్చే 40% ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ చేస్తారు చేయడంలో నీకు ఉన్న ఇబ్బంది ఏంది నువ్వు 100% జీతాలే తీయలేవు నువ్వు ఈ 40% అనేది ఏం మిగతలేవాను నువ్వు 100% ఇస్తున్న 60% శాలరీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% యాడ్ చేసి వాళ్ళు రెగ్యులర్ చేయడం నీకు కూడా ఇబ్బంది అని చెప్పాడు మరి వాళ్ళ సమ్మెను దృష్టిలో ఉంచుకొని మోసపూరితమైన మళ్ళీ ఇప్పుడు ఎన్ని మాట్లాడినా అని చెప్పి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ పిలిచి వాళ్ళ మళ్ళీ పేపర్ ఇచ్చి మీరు సమ్మె విరమించండి మీరు రెగ్యులర్ చేస్తా అని చెప్పి మళ్ళీ టెంట్ తీసి హుజాబాద్ ఎలక్షన్లు చేసినట్టు చేసి మళ్ళీ మోసం చేస్తే పుట్టగతులు ఉండబిట పాపం చదువుతుంది వాళ్ళంతా పేదోళ్ళు వాళ్ళు కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్నారు లక్ష లక్షల పోషణ కోసం పనిచేస్తలేరు వాళ్ళు నీకేమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే నీకు మానవత్వం ఉంటే నువ్వు వెంటనే స్పందించు 22,000 మంది బిడ్డ గుర్తుంచుకో 22,000 మంది ఇలా వీలు దర్చుకుంటే నువ్వు అవుట్ రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యం నీ పార్టీ కూడా అవుట్ అయిపోతుంది వాళ్ళు ఇంటిని తిరుగుతారు ప్రతి స్కూల్లో స్టూడెంట్స్కి చెప్తారు స్టూడెంట్స్ కూడా పేరెంట్స్కి చెప్తారు నీ బండారం అంతా బయటపడతారు వాళ్ళ జోలికి పోకు నువ్వు ఇప్పటికైనా స్పందించు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60%తో పాటు నువ్వు 40% షేర్ అమౌంట్ ఇచ్చేసే వాళ్ళకు 100% శాలరీస్ ఇవ్వు వాళ్ళ శాలరీస్ పెంచు వాళ్ళని రెగ్యులరైజ్ అయ్యి వీళ్ళని విద్యాశాఖలో కలుపు వాళ్ళ బీమా సౌకర్యం కల్పించు వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవి వాళ్ళ లీవ్స్ ఇవి వాళ్ళకు నువ్వన్న నీ నోటు ద్వారా నీ కంపు నోటు ద్వారా అన్నటువంటి మాట కనీసం నిరూపించుకో కంట్రాక్టర్ కంట్రాక్టర్ పదవి ఉండదు అన్నది నిరూపించుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు.